ప్రతి మండలంలో అన్న ట్రాక్టర్లు ఇచ్చిన దానిలో 10 ట్రాక్టర్లు ఇస్తే 9 వెలమదొరలకే ప్రపంచంలో అమెరికాలో ఉన్న 43 మంది వెలమదొరలను తీసుకొచ్చి ఇజ్రాయెల్ లో ట్రైనింగ్ ఇచ్చిరు ఫోన్ లెట్ల ట్యాపింగ్ చేయాలని చెప్పి అది దొరకట్లే వెలమదొరలు పోస్టులు ఏమో మంద ఉన్నాయి వెలమలు ఎతికి ఎతికి పట్టుకున్నారు ప్రపంచం మొత్తంలో ఇజ్రాయెల్ లో 43 మందికి ట్రైనింగ్ ఇచ్చి పెగాసస్ కన్నా ఇంకో కొత్త సాఫ్ట్‌వేర్ తయారు చేశారు ఏది ఐఎస్ఐ రా దగ్గర కూడా లేదు 100 కోట్ల 1000 కోట్ల ఖర్చు పెట్టి పార్క్ అయ్యే తోటల్లో ఒక ఫ్లోర్ అంతా తీసుకున్నారు 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయట్లే తీరవాదులను పట్టుకొని కూడా చేయట్లే వీళ్ళు మొత్తం వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి ఇయాల తెలంగాణలో ప్రభుత్వం అనేది లేదు రాజ్యాంగం లేదు రాజరిక పరిపాలన కూడా రాజరికంలో కూడా రాజు ఒక దండన వేయాలంటే 4 దెబ్బలు కొట్టాలా 3 దెబ్బలు కొట్టాలా అనేప్పుడు కూడా రాజు మహామంత్రి మంత్రి చాణక్యుడు ఒక దండన ఉండేది రాజుకి రాజధర్మం తెలియదు రాజనీతి తెలియదు దండన కూడా తెలియదు మరి ఇన రాజా చక్రవర్తి ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి ఏం అర్థం గాట్లే ప్రజలారా రాజరిక పాలనలో కూడా ఒక రాజనీతి ఉండేది ధర్మం తప్పిన రాజుకి శిక్ష తప్పదు ప్రజలారా మీ చేతిలో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది మీరు మరొకసారి అమ్ముడు పోతే ఓటు ఆయన ఇచ్చే 500కు 5000కు అమ్ముడు పోతే గాడిద పాలకు ఇయాల 7500 డిమాండ్ ఉందన్న నా ఫ్రెండ్ ఒకడు అక్కడ ఆంధ్రాలో డాంకీ ఫార్మింగ్ పెట్టుకున్నాడు ఐటీ జాబ్ బంద్ చేసి గాడిద కూడా 50000 నుంచి 100000 రూపాయల విలువ ఉంది ఒక మేక పిల్లను కొనాలంటే 3000 నుంచి 5000 ఉంది ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుని వాడు 500 రూపాయలకు కొంటే ఒక రోజుకి మేము లెక్కేస్తే 500 రూపాయలు డివైడెడ్ బై 365 రూపాయలు ఇస్తే రూపాయి పాలు వస్తుంది ఉచ్చబోస్తే 5 రూపాయలు అవుతుంది ఇలా చాయ్ తాగితే 15 రూపాయలు అవుతుంది అంటే మీరు ఇచ్చే 500 రూపాయలకు 5000 రూపాయలకు సారా సీసాకు మటన్ బిర్యానీకు అమ్ముడు పోవాలా ఓటర్ షూటర్ అయినంత కాలం ఓటర్ షూటర్ కానంత కాలమే మీ ఆగడాలు నడుస్తాయి ఓటర్లారా మీరు మేల్కోండి ఇది మల్లన్న రోజు పొద్దున్నే ఎందుకు మల్లన్నకేమన్నా గెట్టు పంచాయతా లేకపోతే మాకేమన్నా కేసీఆర్ మీద కోపమా ప్రజాస్వామ్యాన్ని బతుకుండంగానే బంధ పెట్టిండు ప్రపంచంలో పచ్చి అబద్ధాలకి పుట్టినిల్లు కేసీఆర్ నోరు ప్రజలు కూడా ఒకటి గమనించాలి మీకు తెలవకుండా మీ శవాన్ని మీ భుజం మీద ఇస్తింపుతుండు కేసీఆర్ ఎగ్జాక్ట్లీ 100% మీ శవాన్ని మీ భుజం మీద పాతాళ భైరవుడు గనక ఇట్లా వేసుకొని తిరుగుతాడు కదా సేమ్ అదే దింపుతా ఉన్నాడు కేసీఆర్ ఇది ఎంత ప్రమాణం నేను మీరు చూడండి గతంలో కేసీఆర్ చేయబోతున్న మోసాలను ముందే చెప్పిన కేసీఆర్ ఎట్లా మోసాలు చేస్తాడు ఏమేం చేయబోతా ఉన్నాడు ఎక్కడ కొల్లగొట్టబోతా ఉన్నాడు ఏం జరగబోతా ఉందని ముందే చెప్పిన ఇయాల కూడా చెప్తావనా ఇంకొకసారి కేసీఆర్ గెలిచిండి అనుకో ఏముండదు ఇక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవాళ క్యూ న్యూస్ ప్రజలకు చెప్తున్నా నేను చెప్పేది వాస్తవము యథార్థము సత్యము నిజము ఓపెన్ ఛాలెంజ్ కేసీఆర్ గారి పరిపాలన విధానం నచ్చక కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులకే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఆయన బెంగళూరులో పోయి అలిగిపోయి 3 రోజులు కూర్చున్నాడు నా ఫ్రెండ్తో అన్న మాట ఎట్లుంది మీ పరిపాలన అంటే ఒక తాగుబోతు తండ్రి కుటుంబాన్ని ఎట్లా నడుపుతాడో మా అయ్య కూడా అట్లే నడుపుతుంది అన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు మా అయ్య తాగుబోతు అనుకో ఏం చేస్తాడు ఫస్ట్ ఉన్న 2 ఎకరాలు అమ్ముతాడు 2 ఎకరాలు అమ్మి ఏం చేస్తాడు వచ్చిన 20 లక్షలు తీసుకొని మమ్మల్ని అందరినీ 5 స్టార్ హోటల్లో కూర్చోబెడతాడు ఆయన ఏమో తాగి ఎంజాయ్ చేస్తాడు ఆ 2 ఎకరాల పైసలు 20 లక్షలు అయిపోయినాక మెల్లగా మా అమ్మ మెడలో పుస్తక గొలుసు లాగుతాడు తర్వాత పుట్టల్ పుస్తల్ అది కాళ్ళ మెటర్లు లాగుతాడు అన్ని అయిపోయినాక పొరగాళ్ళు దాచుకున్న గురికి డబ్బులు కూడా పలగొట్టి తాగుతాడు ఒక తాగుబోతు తండ్రి బాధ్యత లేకుండా ఏ విధంగా అయితే మత్తులో ఉండి కుటుంబాన్ని నాశనం చేస్తాడో ఇవాళ పాలకులు కూడా తాగి ఫామ్ హౌస్ లో పడుకుంటే ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నాశనం అయిపోయింది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిహెచ్డీలు అయిపోయిన వాళ్ళు ఎంటెక్లు అయిపోయిన వాళ్ళు 137 మంది మా చావులకి కేసీఆరే కారణమని ఆత్మహత్య లెటర్స్ ఉన్నాయి నా దగ్గర దాని మీద ఎఫ్ఐఆర్ కేసు పెడితే వీళ్ళు జీవితాంతం మొత్తం ఉంటారు తెలంగాణ వచ్చినాక ప్రభుత్వ ఉద్యోగులు సూసైడ్ చేసుకున్నారన్న జీవో నెంబర్ 47 కాల్చుకొని చచ్చిపోయారు ఇదే గజ్వేల్ లో మా చుట్టాల ఆయన ఎస్ఐ ఇద్దరు ఎస్ఐలు చచ్చిపోయారు ఈయన చేసే అరాచకాలు చచ్చిపోయారు కుక్కునూరు బాల్లో చచ్చిపోయింది ఇంకో మా దగ్గర రిలేటివ్స్ అక్కడ పనిచేసారు గజ్వేల్ హరీష్ రావుకు దోషియలేక ఫామ్ హౌస్ లో మిస్టీరియస్ డెత్స్ అవుతున్నాయి అవి క్షుద్ర పూజలకు అవుతున్నాయా తెలియదు అసలు బీహార్ లో రాజరికం చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు ఉన్నప్పుడు కన్నా దరిద్రమైన పాలన జరుగుతుంది ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం కాదు ఇది ఒక కులీన వ్యవస్థ ఒక 4-5 కుట్రదారులు కలిసి దొర చెడుత బాధ్యతలు కొట్టేటోళ్ళు కలిసి ఇలా చీఫ్ సెక్రటరీ అయిపోయాడు ఐఏఎస్ అంతా కేసీఆర్ కాలం మీద పడడానికి డైలు కొడుతున్నారు సిగ్గు సిగ్గురా మీరు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ప్రపంచంలోనే టాప్ 2 ఎగ్జామ్ లో ఒక ఎగ్జామ్ మీరు ఐఏఎస్ లా ఐఆర్ఎస్ అనడానిక కేసీఆర్ పోస్తే తాగి ఇంకేమైనా చేయండి మీరు మీరు మొత్తం ప్రజాస్వామ్యం ఇయాల కేసీఆర్ ఉంటాడు రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు మీరు ఐఏఎస్ లై ఐపీఎస్ లై మా శాలరీస్ తో కలిపి మొత్తం ప్రభుత్వాన్ని ఎట్లా దొంగతనం చేయాలో బీహారీ దొంగల ముఠా ఏర్పడింది ఇవాళ అరవింద్ కుమార్ బీహారీ
ఆయన సోమేష్ కుమార్ బిహారీ, జయేష్ రంజన్ బిహారీ, ఈ బిహారీ దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా కేసీఆర్ మూలాలు బీఆర్ లో ఉన్నాయి. కేసీఆర్ ఏరి గోరి బీఆర్ ఆఫీసర్లను తెచ్చుకుంటున్నాడు. సోమేష్ కుమార్ అనేటోడు ఆంధ్రప్రదేశ్ కేటగిరి చెందినోడు, ఇల్లీగల్ గా ఇక్కడ మొత్తం సర్వీస్ అయిపోయి ఈయన కేసీఆర్ కు ఉన్న అడ్వైజర్లు అందరు కూడా బీహారీల పెత్తనం ఉంది. ఇంటి పనికైనా మట్టి మట్టి పనికైనా ఇంటి మనిషి ఉండాలనేది ఒక సామెత. ఇవాళ తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ ఎమోషనల్ ముసుగులో బీహారీ దండుపాలెం బ్యాచ్ వచ్చి ధనిక రాష్ట్రం 6,000 కోట్ల మిగులుని 16,000 కోట్ల మిగులుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 9 ఏళ్ల పాలనలో దాదాపు 5 లక్షల కోట్ల అప్పు దాటింది. ఎఫ్ఆర్బిఎం రూల్స్ కు నేను చెప్పే పిట్ట కథ కాదు, మల్లన్న చెప్పే కథ కాదు. ఎఫ్ఆర్బిఎం సైట్ ఆర్బిఐ సైట్ ఓపెన్ చేసి చూడండి, 4.5% 2.5% దాటిపోయింది హైయెస్ట్ అప్పులు. ఇవాళ ట్రాన్స్కో జెన్కో ఓపెన్ ఛాలెంజ్, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, జగదీశ్వర్ వస్తాడా, కరెంటు తీగలు కూడా కుదబెట్టిన అన్న, సబ్స్టేషన్లు కరెంటు తీగలు కరెంటు పోల్ కుదబెట్టిరా, అసలు ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లయిందంటే మనకి మత్తు మంది ఇస్తున్నారు, మన వెనక మత్తు మంది ఇచ్చి మన బిర్రలు కోసి మనకే పెడుతున్నారు. అది తెలవట్లేదు తెలంగాణ ప్రజలారా, మన శరీర భాగాలు కోసి మనకి మత్తు మంది డాక్టర్ ప్రజలందరికి 4 కోట్ల మందికి మత్తు ఇంజక్షన్ కొడుతున్నాడు, అంతే. మన కిడ్నీ మాయం చేస్తాడు, మన లివర్. ఇప్పుడు మత్తు దిగి మత్తు దిగకుండా కాపాడుతున్నాడు. మత్తు దిగినాక మీకు పిర్రల నొప్పి తెలుస్తుంది. అప్పుడు సచ్చుడే ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో.